श्री गुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शुभे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। अंदर की नमस्कार। ईरोज मन की 25/10/2022 मंगलवार रोज उन्नटुवंटि द्वादश राशि रोजुवारी फलं तेलुसुकुंदां। मुंदुगा ఈరోజు ఒక విశేషమైనటువంటి ఒక రకంగా శుభదినం. ఎందుకు శుభదినం అంటే దాన ధర్మాదులు చేసుకోవడానికి విశేషమైన ఫలితాన్ని అందించేటువంటి రోజు. ఈరోజు సాయంకాలం మనకి గ్రహణ సమయం. ఈ సమయంలో మనము దాన ధర్మాదులు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన, అలాగే జపతపాదులు నిర్వహించుకున్న శక్తి రెండు రెట్టు రెట్టింపుగా ఉంటుంది. దానం చేసిన పుణ్యబలం రెండు రెట్లు ఎక్కువగా వస్తుంది. యజ్ఞయాగాది పుణ్యబలం రెండు రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఉదయం 8-9 లోపలనే భోజనాదులు పూర్తి చేసుకోండి. శక్తులైతే ఈరోజు మొత్తం కూడా ఉపవాసం ఉండగలిగే ప్రయత్నం చేయండి. సాయంకాలం 5 గంటల నుంచి మీరు 6.5 గంటల వరకు జపతపాదులు నిర్వహించుకోండి. చాలా బాగుంటుంది. ఆ సమయంలో దాన ధర్మాదులు చేసుకున్న శుభం కలుగుతుంది. ఏదేమైనా ఈరోజు మొత్తం కూడా మనకి పుణ్యమైనటువంటి రోజు కనుక భగవంతుని యొక్క పూర్తి స్థాయి అనురాగాన్ని, మన యొక్క పూజాదికాలని నిర్వహించి స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోండి. సరే, ఈరోజు మనం 12 రాశుల వారి ఫలితాలు చెప్పుకునే ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఆస్తిపాస్తుల పంపకాలు లేదా ఆనందకరమైనటువంటి ద్రవ్య లాభం, వస్తులాభం, వాహన యోగం, విదేశయానం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం, మాటల చాతుర్యంతో అందరిని ఆకట్టుకోగలిగే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ఈరోజు కూడా మీకు సెలవు ఇచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు, లేదా నిన్న సెలవు తీసుకుంటే ఈరోజు మనకి కార్యాలు తెలిసి ఉండవచ్చును. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలత, ఆనంద యోగం, వస్తులాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీ కర్మాగారం, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కానీ, ముద్రణాలయము, గ్యాస్ సంబంధ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి, టైల్సు, టైర్ల వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ఉద్యోగత్రేక ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ముఖ్యంగా వైద్య విద్యార్థులకి ఉన్నత స్థాయి అనుకూలత, ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు. వస్తులాభం, వాహన యోగం, బ్రహ్మాండం ఉంటుంది. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, వాహన యోగం, బంధుమిత్రుల సమాగమం, నూతన ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలత, విద్యార్థి విద్యార్థికి విద్యాలాభాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌరుల పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే శుభయోగాలు, శుభవార్త శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక ప్రయోజనం, తప్పకుండా విదేశయానం, స్వదేశంలో కూడా తీర్థయాత్ర చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని 2 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ప్రయాణ లాభం. గ్రహణం ముందే మీరు ప్రయాణం చేరుకోండి. గ్రహణ సమయంలో ప్రయాణం చేయకండి. ఏమే ఫ్లైట్ ఆ టైంలోనే ఉంది, ఎక్కుతున్నాం, ట్రైన్లు ఆ టైంలో బయలుదేరుతున్నాం, మాకు పలానా ఎక్స్ప్రెస్, మాకు తిరుపతి ఎక్స్ప్రెస్ 4 గంటకే ఉంది, మేము ఈ టైంలో బయలుదేరుతాం. ఒకటి, అక్కడ ప్రమాదం ఉంది అని చెప్పడం వరకే మా బాధ్యత. దాంట్లో పోయిన తర్వాత అదృష్టం ఉన్న వాళ్ళకి ఆనందము, దురదృష్టం ఉన్న వాళ్ళకి ఇబ్బందికర వాతావరణం ఏర్పడవచ్చును. అంతవరకు తప్ప దానికి ఎవరు బాధ్యులు కారు. ఏదో మనకి సినిమాల్లో లేదా ఆడిసిస్తుంటారు కదా, మద్యపానం, సురాపానం, పొగ త్రాగుట ఆరోగ్య హానికరం. అయినా మనకి 90 మంది అదే పనిలో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారి మాత్రం చెప్పడం ధర్మం. సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదం, మద్యపాన డ్రైవింగ్ ప్రమాదం ఇవన్నీ చెప్పడం వరకే. కానీ నిజంలో చూస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అన్నీ కూడా 90% ఇటువంటి ప్రమాదాల్లోనే, సెల్ఫోన్ డ్రైవింగ్ గారి మద్యపానంలోనే జరుగుతున్నాయి. 90% ఇందులో సందేహమే లేదు. జ్యోతిష్యం కూడా అలాంటిదే. జ్యోతిషం సూచకం శాస్త్రం. నాయన, నీకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదయ్యా, జాగ్రత్తగా ఉండని చెప్పడం మా బాధ్యత. ఆ చెప్పడంలోనే మేము మంచి చెడు చెప్తుంటాం. సరే, ఏదేమైనా రాశి వారికి ఈరోజంతా కూడా ప్రయాణ లాభం. గ్రహణ సమయంలోనే ముందుగా వెళ్ళిపోయే ప్రయత్నాన్ని చేయండి, తప్పకుండా అనుకూలం ఉంటుంది. వాహన సౌలభ్యం, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, ఇంట్లో వేడుక జరగడం,
యజ్ఞయాగాది కృత నిర్వహించడం, వాహన యోగం, ఐశ్వర్యము, బంధులాభం, మిత్రలాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు, ఒక రకమైనటువంటి రాజయోగాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గ్రీన్ మెజెంటాకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, గౌరవం, ఆనందం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, ఆనంద యోగం, బ్యాంబు డిపో, బాణసంచలనంలో టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, బుటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో అనేక లాభాలు, చేనేత వస్త్ర దరిచి పనిచేసేవారు శుభయోగాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే లాభం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, హెల్త్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారులకు శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, విదేశీయానము, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మత్స్యకారు, మత్స్యసంపద, రొయ్యలు, చేపలు లాభం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవడం, టైల్స్, టైర్ల వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వస్తుంది, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తో వారికి, తోలు, రిగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు తప్పకుండా. ఈరోజు అత్యున్నతమైనటువంటి శుభయోగాల పరంపర, ఇతరుల ఆధీనటువంటి ఆస్తి పాత్రలు మీ స్వాధీనమవుతాయి. తల్లిదండ్రులకి అనుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చును. ఇంట్లో ఏదన్నా శుభవార్త శ్రవణం, సంతాన శుభవార్తలు వినే అవకాశాలు, మాతృ సంబంధ వర్గీల నుంచి శుభవార్త ఉంటుంది. తప్పకుండా స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు, ఆస్తి పంపక అనుకూలతలు, కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంటాయి, యజ్ఞయాగాది క్రతు నిర్వహించే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశి వారికి అంతా కూడా ధనము, ఆనందము, ఆరోగ్యము, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అద్భుతమైన నుండి ఆర్థిక ప్రయోజనాలు ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త మీరు వాహనం విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి, అలాగే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడేటువంటి ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఇదొకటే, వాహనం, విద్యా సంబంధ విషయంలో, ఈ రెండు విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత, వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి. అదే విద్యార్థులు విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు, కానీ ఈరోజు ఏమైనా పరీక్షలు ఉన్నా, కాంపిటేటివ్ అని ఐఎల్సి ఇతరత్ర అయిన పరీక్షలు ఉన్నా, ఇతరుల మీద ఆధారపడితే నష్టం. వాహనం మద్యపాన సేవించిన వాహన నష్టం, మీ వాహనాన్ని తెలికిచ్చిన ప్రమాదం, ఇతరుల వాహనం మీరు తీసుకున్న ప్రమాదం, ఎందుకంటే దానికి ఇన్సూరెన్స్ ఉండదు, లేదా ఇంకోటి ఫిట్నెస్ ఉండదు, ఏదో ప్రమాదంలో ఉంటుంది, అది మీకు మీద ప్రమాదం ఉంటుంది. మీరు అనవసరంగా రక్షక భట నిలయానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్త. ఈ రెండు విషయాలు తప్ప మిగతా విషయాల్లో ధనం, ఆనందం, ఆరోగ్యం, ఎల్ఐసి మెడికల్, గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్యమునికి ఆదరణ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా సమయ వ్యాపారం అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లెట్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిల్లు ఒకటవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, నూతన వస్తువాహన శుభయోగాలు, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు, అనుకూలమైన ధనవృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసి కర్మాగారంలో వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది, రాగి ఇతర కర్మాగారాల అభివృద్ధి బాగుంటుంది, కర్షకులకి, కార్మికులకి అనుకూలవంత శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం తప్పకుండా. ఈరోజు అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు బాగా ఉండడం, సోదరుల మధ్య మైత్రి బాగుండడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారులకి శుభయోగాలు,
ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని విద్యాలాభాన్ని ఉద్యోగ లాభాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారితో కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మరియు వాహన సంబంధ విషయంలో జాగ్రత్తగా పాటించండి. తప్పకుండా ఈ వాహన సంబంధ విషయంలో కానీ విద్యార్థులు కానీ హయగ్రీవుడు అష్టోత్తరాన్ని హనుమాన్ చాలీసా పారాయణం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో సుస్థిర స్థానము, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారుల అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లలో లాభాలు పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహమణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి ప్రాప్తి, పెట్రోలియం, బేకరీ నిలుపుదలకి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి విద్యార్థికి విద్యాలాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారాల అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే పూజా ద్రవ్యాలు వ్యాపారం చేసే వారికి లాభం, నర్సరీతోటలు వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లగటవడం, కుటుంబ సౌఖ్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసగర్మాల అభివృద్ధి పొందుకునే అవకాశాలు, టైల్స్, టైల్ల వ్యాపారంలోనూ చాలా లాభాలు ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం. తప్పకుండా ఈరోజు ఉన్నత స్థాయి ప్రగతి, ఆరోగ్యము, ధనలాభము, రుణ విమోచనము, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత బాగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈరోజు అద్భుతమైనటువంటి దివ్య క్షేత్ర దర్శనం కానీ లేదా విదేశీయానం కానీ పొందుకునే శుభతరుణం. పోలీస్ సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు క్షుణ్ణంగా కనపడతారు. ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వస్తులాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, ధర్మకార్య ఆచరణ, విదేశీయానము, విదేశాల సుస్థిర స్థానం, ఒక ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, ఒక మంచి బహుమానాన్ని అందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, పెట్రోలియం, బేకరీ నూనెపదాలకి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ సహకారం, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో ధనయోగం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారతులకు శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, విదేశీయానాన్ని పొందుకునేటువంటి అవకాశం, LIC మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల గౌరవం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఉన్నత స్థాయి ఆర్థిక శుభయోగాలు పొందుకుంటారు, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడి, వాణిజ్య కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభాలు, రైతులకి పంట దిగుబడి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు పొందుకునే శుభయోగం. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అద్భుతం, ఆనందం, ఒక ఉన్నత స్థాయి ఆర్థిక ప్రయోజనం, ప్రతి పరీక్షల్లో ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, విజయ ప్రస్థానాన్ని పొందుకుంటారు, ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసే కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు పొందుకోవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే ఉపయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లో లాభం, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చేసేవారికి బోర్బావు తొమ్మి వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు. విద్యార్థి విద్యాలాభాలు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ధనప్రాప్తి బాగుంటుంది. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గురిమణి జంటకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయంగా ఎదుగుదల కళాకారులకు క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం శుభయోగం. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యుల వ్యాపారంలో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం. విదేశీయానం విదేశాల సుస్థిర స్థానం. గ్రీన్ కార్డ్ పిఆర్ H1B వీసాలు పొందుకునే అదృష్టయోగం. వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ రాశి వారికి అతి తినడం అంటే అతిగా పడకూడని పదార్థాలు తినడం విషతుల్యమయ్యే అవకాశం అంటే ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశం. అలాగే సెల్ ఫోన్ మద్యపాన సంబంధమైన డ్రైవింగ్ కూడా మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఇక విద్యాలాభం బాగా ఉంది. ఉద్యోగ లాభం అనుకూలం. ధనప్రాప్తి వజ్ర వైఢూర్య సువర్ణాభరణాలు కొనుగోలు చే అవకాశం. శుభవార్త శ్రవణం. శుభకార్యం లేదు ఆసక్తి ఎక్కువ. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు. పెద్దల అంగీకారంతో ప్రేయసీపీలు ఒకటవడం. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి. అన్యోన్య దాంపత్య జీవనం. సత్సంతాన ప్రాప్తి అందుకోవడం. అనుకూలవంతమైన ఆర్థిక శుభయోగాలు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. ఆస్తి పంపకాల అనుకూలతలు. సోదరుల మధ్య మిత్రుల మధ్య సయోధ్య బాగా ఉంటుంది. దానివల్ల విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ బ్రో మీద ఆధారపడి అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి గౌరవం. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారం ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పెట్రోలియం బేకరీ నూనెపదార్లకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉండడం. ఆనందయోగం వ్యాపార లాభం. విదేశీయానం విదేశాల సుస్థిర స్థానం. రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు పండించే వారికి లాభంగా ఉంటుంది. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతంగాను ఆరోగ్యవంతంగాను ఐశ్వర్యవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 2-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి. ఆడింది ఆట పాడింది పాట. వృత్తి ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు. విద్యార్థిని విద్యార్థికి లా పరీక్షలు కానీ మెడికల్ పరీక్షలు కానీ గ్రూప్స్ పరీక్షలు కానీ అద్భుతమైనటువంటి సంపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం రుణ విమోచనం రోగనాశనం. బ్యాంకు లావాదేవీలు లాభం. బ్యాంకు లావాదేవీలు రుణ సౌకర్యాన్ని పొందుకోవడం. విశేషమైనటువంటి రాజకీయ పదవి ఆర్థిక లాభాన్ని పొందుకోవడం. లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టిక్ లాభాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకరం టైల్స్ టైర్ల వ్యాపారం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభాలు. మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలత. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి గౌరవం. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలకి దర్శకులకి ఆర్థిక ప్రయోజనం. కొత్త కాంట్రాక్టులు లభించడం. నటీనటులకి గొప్ప అవకాశాలు అందుకుంటారు. తప్పకుండా ఈరోజు మీరు పాడి పరిశ్రమలు పౌరులు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. తప్పకుండా ఈరోజు మీరు ప్రయాణ లాభాలు చేస్తారు. విద్యార్థి విద్యా విద్యాలాభం ఉంటుంది. తీర్థయాత్ర సేవన విలువైన వస్తువాన్ని కొనుగోలు చేయడం. నర్సరీ తోటలు పూజాదర వ్యాపారం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవడం. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి. ప్రభుత్వ ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు అయినా ఈరోజు వాటిని అధిగమించగలిగే అవకాశం. ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా వస్తువులు పోగొట్టుకున్నా వస్తువులు కానీ ఉద్యోగం కానీ వ్యక్తులు కానీ తిరిగి మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల ఆధీనమైనటువంటి ఆస్తిపాస్తులు మీ స్వాధీనమయ్యే అవకాశాలు. ఆరోగ్యం ఆర్థికంగా బలంగా ఉండడం. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడగా అభివృద్ధి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాభాలు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకు అభివృద్ధి.
బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాలచక్రం గారు, ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారంలోను, టైల్స్ టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపట్టిన అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి, సినిమా రంగంలో వ్యాపార ఉధృతి బాగా ఉండబోతోంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్వాల్ తొవి వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. సోదరుల మైత్రి బాగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశయానం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే శుభయోగం. ఇరవంతా మీకు ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారు పేరు. చాలా నిదానంగా ఓపికగా మీ పనులు మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశాలు. వస్తులాభము, వజ్రాభరణ ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, ఆర్థిక ప్రయోజనం. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, కొత్త ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, వివాదాలన్నీ కూడా తగ్గిపోవడం, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలంగా ఉండడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణచక్రమం, టైల్స్ టైర్ల వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ముద్రణాలయంలో లాభాలు బలంగా ఉంటున్నాయి. తప్పకుండా పదోన్నతులు పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం. నర్సరీతోటలు, పూజాద్ర వ్యాపార అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందరాగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తారు. 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. రైతులకి చాలా మంచి శుభయోగ వాతావరణం చెప్పబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశుల ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాడుతనాన్ని తగ్గించుకుంటే చాలు. అంటే హడావుడిని కంట్రోల్ చేసుకోండి. మిగతా అన్ని బాగా ఉన్నాయి. ఆనందకర యోగం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, వినోద పదార్థాలకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు గడించవచ్చు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ప్రగతి, ఆర్థిక లాభాలు, నటి నటులకి గొప్ప అవకాశాలు అందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యుల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి లాభకరంగా ఉంటుంది, స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే అవకాశం, మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆర్థిక లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజంతా మీకు ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.